ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః, ప్రసన్నంగా ఉండాలన్నట, ఆత్మ ఇంద్రియాలు మనస్సు ఈ నాలుగు మంచిగా హాయిగా ఉంటే అప్పుడు వాళ్ళు స్వస్థులు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు స్వస్థులు కాదు, స్వస్థతగా ఉండడానికి ట్రై చేస్తాను ఇంకా అంతే ఫైనల్గా. ఎట్లుండా ఎట్లా ట్రై చేయాలనేది ఎవరికి వాళ్ళదే. ఇప్పుడు ఆయనకు ఒక మంచి బిర్యానీ, ఒక పనసకాయ బిర్యానీ ఇచ్చినాము, అది తిన్నాడు, చేయి తుడుచుకున్నాడు, వెంటనే పుల్లారెడ్డి స్వీట్ అని పెట్టారు, చేయి తుడుచుకున్నాం కదా, సరే రెండు మళ్ళా అది అయిపోయింది. బయటికి రాగానే ఏడుకొండల వారిది వెంకటేశ్వర స్వామిది ఒక లడ్డు, అబ్బా మళ్ళా మళ్ళీ బయటికి రాగానే ఒక తాంబూలం, అంటే ఎన్నిసార్లు ఇచ్చినా ఆ టైంలో తినేస్తాడు అట్లా. ఇక వద్దు అన్నాడు, ఎందుకు వద్దు అన్నాడు, ఆ అడ్జస్ట్మెంట్ అప్పటికప్పుడు అగ్నిని పెంచుకుంటాడు ఫస్ట్. మీకు తెలియదు ఆ విషయం, మీరు అప్పటికప్పుడు అగ్నిని పెంచేసుకుంటారు. ఉండదు, మీరు రెండేనన్నా కదా డబ్బు ఇస్తే స్వీట్ డబ్బా మొత్తం తింటారు అని అట్లా. మీకు ఒకవేళ పెరిగిస్తే, మరి నేను చెప్పట్లేదు ఆ మాట. మీకు పెరుగు గడ్డగట్టిన పెరుగు ఒక మట్టి పాత్రలో ఉన్నది ఇచ్చారనుకోండి భోజనంలో, అదే అదే అనమాట. అంటే వాట్ ఈస్ అంటే క్రేవింగ్ ఏంటంటే అగ్నిని అప్పటికప్పుడు పెంచుకుంటాడు అప్పటికప్పుడు. ఇప్పుడు పనసకాయ, ఇప్పుడు అక్కడ ఉన్న పనసకాయ బిర్యానీ లేదో ఒక బిర్యానీ ఉంది అక్కడ ఉన్నాయి వాటిని చూస్తాడు కదా, వెంటనే బ్రెయిన్ ఈ యొక్క అగ్నికి సందేశం ఇచ్చేస్తుంది, ఓ ఇది నేను తినాలా అని చెప్పి ఇంతమందము ఆ అగ్ని వచ్చేస్తుంది. ఇది తిన్నాక చేయగడుకొని బయటికి రాగానే అప్పుడు ఏదైనా ఒక వేడి కళాకంద్ ఇచ్చారనుకో మళ్ళీ అగ్ని తగ్గిపోయింది. అగ్ని తగ్గింది అంటే అగ్ని ఎందుకు తగ్గింది, కఫ లక్షణం అక్కడ ఆ పాయింట్ వరకు అయితే కఫ లక్షణం అంటే అబ్బో చాలు నాకు వద్దు, అబ్బో నాకు అరగదు ఇక ఎందుకైనా బాధ, అబ్బో వద్దు నేను మళ్ళీ కష్టపడలేను, లేకుంటే అది తింటే మళ్ళీ ఫ్యాట్ వస్తుందేమో, ఎందుకు వద్దు ఆల్రెడీ వన్ వస్తాయి మైండ్లో కఫం, కఫ లక్షణం వచ్చినట్టు అదే కదా. వయోహో రాత్రి బుక్వానంతే అంత మధ్యాదిగా క్రమాత్ ఆ శ్లోకం చెప్పలే, సో దాంట్లో వచ్చినటువంటిది అదే అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అయ్యా మీరు మెల్లగా ఇంకొక ఇద్దరు ఉన్నారు అయిపోతుంది. నాకు ఎట్లా తెలుసు, ఓ మీకు మీ గురించి నాకు చాలా తెలుసు, మీకే తెలియదు నాకు తెలుసు, మీకు అసలు విషయం మీకేం తెలియదో నాకు కూడా తెలుసు, ఇది అందరికీ తెలియాల్సింది అట్లా. అవును పిత్తమే చిన్నప్పటి నుంచి పిత్త లక్షణాలతో ఉన్నాడు, పిత్తం ఎక్కువ కావడం వల్ల ఫైర్ ఎక్కువైంది, ఫైర్ షార్ట్ సర్క్యూట్ అయింది, షార్ట్ సర్క్యూట్ అయిపోయి ధాతువులన్నీ పాకం చెందినాయి అంటే మాడిపోయింది. అంటే ఎక్కువ ఫైర్ ఇచ్చేసరికి ఏమవుతుంది, ఎక్కువ వేడిచ్చినాం మాడిపోయింది. సో బాడీలో మాడిపోయిన లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మాడిపోయినాక ఏమున్నాయి, వాతం, వాత లక్షణాలు, డ్రైనెస్ ఆఫ్ ది జాయింట్స్, ఆల్రెడీ రెండు జాయింట్లు ఎగిరిపోయినాయి, మోకాళ్ళు ఎగిరిపోయినాయి. సో మెడపూసలు మరియు వెన్నుపూస కూడా ప్రాబ్లంలో ఉంది. సో తర్వాత ఈ జాయింట్స్ ఆ జాయింట్స్ అన్ని పోయినాయి. సో వాత లక్షణాలకు పోయింది ఆ బాడీ. మైండ్ కూడా వాత లక్షణాలకు పోకుండా ఇంకా అదృష్టం ఏంటంటే పిత్త లక్షణాలతోటి కూడిన మైండ్ ఉంది, ఇంకా ఆ పిత్త లక్షణాలతో కూడిన మైండ్ వల్లనే ఫ్రెండ్షిప్ చేస్తారు. వాతం ఉంటే మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయరు, ఇక పిత్త లక్షణాలు ఉన్నాయి కాబట్టి అటో ఇటో కొంచెం బెటర్, మీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండి ఆ ఫ్రెండ్ మీద ఆధారపడి ఇక్కడ దాకా వచ్చారు అంటే ఇక్కడ దాకా నేను వెళ్ళాలా, ఏదో ఒకటి తెలుసుకోవాలా, అంటే డాక్టర్ గారు చెప్పేది ఏదో కొంచెం నాకు అర్థం కావాలా, నేను నేర్చుకోవాలా అనేది మీ పిత్త లక్షణం అంతే. మళ్ళీ ఫైర్ కూడా పిత్త లక్షణం, ఇంట్లో ఇంట్లోనే ఫైర్ అయ్యి బయట ఎందుకు ఫైర్ అవుతలేరు, కాదు బాడీ సూట్ కాట్లా అవతలోడిని ఎవడరా అని అన్నావు అనుకో, వాడు రెండు గుద్దునాడు అనుకో, మోకాలు నొప్పులు కదా అప్పుడు అందుకు. అది ఇంట్లో అయితే ఇక అందుకు ఇంట్లో ఫైర్ అయితే బయట కూడా ఫైర్, కానీ బాడీ సూట్ అయితే లేదు. అంటే కత్తి మొండిది ఉటిది ఇరిగేది, వాళ్ళ దగ్గర మంచి జబర్దస్త్ కత్తి ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఒకసారి బ్రహ్మానందము ఆ కత్తి తీసుకొని అరే బ్యాగీరా అని అంటాడు, అనగానే వాడు ఆ బ్యాగ్లోకి వెళ్ళి నాన్ చాకు తీస్తాడు, నాన్ చాకు తీయంగానే వాడు కత్తి
అదే నటు మీరు ఇప్పుడు. నెక్స్ట్ భీష్మాచార్య గారు, డ్రై స్కిన్ ఉంటుందండి బాగా. ఓకే, మీరు 64 అంటే వాతం అకార్డింగ్ టు ఏజ్ వాతంలోకి పోయింది. ఆ బాడీ ఎలా ఉందో చూద్దాం. తిని మీద 50 ఎక్కువ అంటే ఆకలి లేకుండా తినాలనిపిస్తుంది బాగా. పిత్తం కొన్ని బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్, మోర్ సెన్సిటివ్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతాం బాడీ. అది దేనికి పిత్తం, పిత్తం. తర్వాత సోషల్ కనెక్టివిటీ ఎక్కువ ఉండాలనిపిస్తుంది వాతం. కోపం మరీ ఎక్కువేం రాదు, ఇప్పుడు రేర్గా వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి మీ కోప లక్షణాలు ఏంటి? తక్కువనే కొంచెం కోపం, అడ్జస్ట్మెంట్ కొంచెం ఎక్కువ, గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, వాతం వాతం కొంచెం క్రియేటివ్ ఉండాలి, వాతం. ఓకే, సో మీరు పుట్టుకతోటి పిత్తం అండి, తర్వాత వాత లక్షణాలు ఎక్కువైపోయినాయి, ఇది మీ మీ కండిషన్ పుట్టుకతోటి పిత్త పిత్త లక్షణాలు. అది చిన్నప్పుడు లావు ఉన్నారంటే పిత్తం, అకార్డింగ్ టు ఇప్పుడు వాతం అయింది కాబట్టి బాడీలో కృషత్వం స్టార్ట్ అవుతుంది, అంటే ఫ్యాట్ మొత్తం వాడుకుంటుంది బాడీ, తర్వాత కండరాలు వాడుకోవడం మొదలు పెడుతుంది. ఇప్పుడు బాడీ కండరాలు వాడుకుంటుంది అంటే ప్రోటీన్ వాడుకుంటుంది ఇప్పుడు. ఓకే, సరే, మనం ఒక్కొక్కరికి మళ్ళా నెక్స్ట్ ఎప్పుడైనా మంచిగా ఇండివిజువల్గా మీకు అర్థమవుతా అన్న కొద్దీ ఏమైందంటే మీరే మంచిగా ముందు మీ బాడీని సెట్ చేసుకుంటారు. ఫస్ట్ మీరు మీ ప్రాక్టీస్ ద్వారా మీ యొక్క ఆహారం ద్వారా సెట్ అయినారనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఊరి మీద పడతారు. నేను చెప్పినట్టు వినండి, నా మాట వినండి, కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. మీ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? చిట్కాలతోటి రాదు, చిట్కాలు వేరు. నేను ఇది చేసా నాకు బాగా అయింది మీరు చేయండి, ఇది రాంగ్. చిట్కాలు అందరికీ సమానంగా ఉపయోగపడవు, చిట్కాలు అందరికీ సమానం కాదు. నేను ధనియాల కషాయం దాగా నాకు అయితే ఇప్పుడు ఏం చేయాలనేది మన నెక్స్ట్. మీరు మొన్న మీకు నాడీ పరీక్షలు చెప్పినాయి కదా, చెప్పండి. నేను అంటే పిత్తంలో లాస్ట్ డేట్ ఈరోజు, లాస్ట్ డే ఏంటి? వయసు వయసు పిత్తంలో లాస్ట్ డే నాది. ఓ హ్యాపీ బర్త్డే. అదే రేపే మనం ఇలా పార్టీ ఇస్తాను కదా, అడ్వాన్స్ పార్టీ. నా పుట్టినరోజు రేపే, నా పుట్టినరోజు అండి. అంటే 50 క్రాస్ అయ్యి 51 50 నిండిన ఈ రోజుకి 50 నిండిన అదే 51 రేపు అండి. రేపు స్టార్ట్ అయిపోయింది సార్, 50 లేదండి, 50 ఈ రోజు నిండాయి. మీరు మీరు తిథి చెప్తున్నారా? తిథి తిథి ఆషాఢ సో ఇప్పటి నుంచి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? అదే అయ్యే పదార్థాలు తినొద్దని అనుకుంటున్నారు. సో మీరు బేసికల్ గా పిత్తం పుట్టింది, పిత్తం ప్రాక్టీస్ మాత్రం వాతం. సో ఇది మంచిది, నిల్వ స్వీట్లు తిని తినేవాడిని బాగా, స్వీట్లు అంటే చాలా ఇష్టం. పిత్తంలో ఉన్న వాళ్ళు స్వీట్లు బాగా ఇష్టపడతారు సహజంగా, అంటే లాస్ట్కు ఒక స్వీట్ ముక్క తినకుండా ఉన్నారు అంటే వాళ్ళు అది పిత్తం. పిత్తం స్వీట్ లేకుండా బతకలేడు. ఏదైనా అండి పెట్టవచ్చు. అయితే మీరు ఒకటే గుర్తుంచుకోండి, ముందు స్వీట్ తింటే సన్నగా అవుతారు, లాస్ట్ స్వీట్ తింటే లావ్ అవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భోజనానికి ముందు గనక మీరు స్వీట్ తిన్నారనుకోండి మీరు సన్నగా అయిపోతారు. అది వేరు, అది మీరు పిత్తము. నాకు మీరు 1 kg కలకంద్ ఇస్తే అయిపోతుంది. అయితే కలకంద్ అయిపోయినాక మళ్ళీ ఇంకేదని ఇస్తే మళ్ళీ అయిపోతుంది. అయితే ఎంత ఇచ్చినా అయిపోతుంది కానీ, అంటే ప్రాక్టీస్. నాకు ఎంత స్వీట్ ఇష్టమో, నేను సంవత్సరానికి ఒక స్వీట్ ముక్క కూడా తింటలేను. అంటే సంవత్సరానికి అందుకే కదా. ఇప్పుడు నేను నేర్చుకున్నాను, నాకు తెలిసింది, నేను ప్రాక్టీస్ చేయాలి కదా. అయితే నేను ప్రాక్టీస్ చేయకపోతే నేను మీకు చెప్పలేను. ఇప్పటికే కామెంట్లు వస్తాను, ముందు నీ బుర్ర తగ్గించుకో,
మాకు చెప్పేవాడివా నువ్వు, ముందు నీ బుర్ర తగ్గించుకో కామెంట్లు మన వీడియోలల్లో. అంటే అవును రా కరెక్ట్ నేను కూడా అను కామెంట్లు. అయితే ఇప్పుడు అయితే నేను ఎందుకు ఫ్యాట్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది అంటే, నేను కంటిన్యూస్ జర్నీ చేస్తాను అండి రోజుల తరబడి. అంటే ఒకసారి అంటే గుజరాత్కి వెళ్ళాను అనుకోండి, ఒక 10-15 డేస్ వెళ్ళిపోతా. రాజస్థాన్ వెళ్ళాను అనుకోండి, 10-15 డేస్ వెళ్ళిపోతా. లేదా ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళినా కూడా 10-15 డేస్ వరకు నాకు నా ఆహారం దొరకదు, నా ఆహారం దొరకదు. కాబట్టి నాకు ఎలా అయిపోయిందంటే, నేను ఇప్పుడు నేను అంటే చేయగలుగుతాను, కానీ నేను ఒకలా పూర్తిగా నా బాడీలో ఫ్యాట్ అంతా తీసేసుకొని నేను జర్నీకి వెళ్ళిపోయినా అనుకోండి, నేను సర్వైవ్ కాలేను. ఇది ప్రాబ్లం. అర్థమైంది? సర్వైవ్ అంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు సంవత్సరాల తరబడి, అంటే నేను ఏదైనా చేయగలుగుతాను. అయితే నేను ఈరోజు మా ఇల్లు వదిలేసిన అనుకోండి, ఇంకా అయిపోయినట్టే. నా ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే, నేను సాల్ట్ తినను. అస్సలు సాల్ట్ వేస్తే తినలేను. బయట మార్కెట్లో ప్రతి హోటల్లో యూనిఫామ్ సాల్ట్ మెయింటైన్ చేస్తారు. ఆ యూనిఫామ్ సాల్ట్ అసలు ఇంపాసిబుల్.